దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరాండ్రకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మరొక సమయాన్ని మీతో తన వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప వాక్యమును బట్టి నిజంగా ఆయనకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం నుండి నేటి దినం అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికను అంతటిని మీతో నేను ఈ ఉదయకాలం ముందు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఒక్కసారి మీరు ఇబ్బంది పడకుండా ఈ వాక్యాన్ని చూస్తున్న బిడ్డలందరూ ఒక్కసారి బైబిల్ తీసుకొచ్చి మీతో పాటు పట్టుకుని ఆ బైబిల్ను పట్టుకుని మీ చేతితో ఓపెన్ చేసి 199వ పేజీ చూడండి. కృత నిబంధనలో పరిశుద్ధ గ్రంథం నుండి 199వ పేజీ అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికను చూడవలసిందిగా నేను చదువుతూ ఉండగా ప్రతి వచనాన్ని నేను మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. చూద్దాం, చూడండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అఫీయకును, తోడియోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను, నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనిచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్థ కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలనని యుంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని. నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కావోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము. నీకు ఏమైనా అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీరుతును. ఆయనను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగునిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయము. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు,
నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూక వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవ, మహోన్నతుడువైన తండ్రి, చదువుబడినటువంటి ఈ లేఖనం ద్వారా నా యేసయ్య నాతో ఈ ఉదయకాలమందు ఎందరైతే వాక్యాన్ని వినుటకు సిద్ధపడి ఉన్నారో అట్టి బిడ్డలందరితో నీవు మాట్లాడి మహిమను, ఘనతను, ప్రభావములను పొందుకొనమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామం పేరట స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్యం ఏదైతే ఉందో 25 వచనాలు, కొంతమంది ఆశ్చర్యంగా ఉండొచ్చు, కొంతమంది నవ్వుకుంటూ ఉండొచ్చు, పాస్టర్ గారండి ఇంత బాగా ఎన్ని విషయాలు చదివారని. ప్రియులారా, మనం చేస్తుంది వాక్య ధ్యానం. ప్రతి మాట కూడా నీకు చాలా అవసరం. ముఖ్యంగా ఈ పత్రిక ఒకే ఒక అధ్యాయాన్ని కలిగి ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఇట్స్ ఎ పర్సనల్ లెటర్, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి వ్రాయబడినటువంటి ఒక ఉత్తరం. పత్రిక అంటే ఉత్తరం. ప్రిల్లరా, పత్రిక అనే మాటకి ఇంగ్లీష్లో లెటర్ అంటాం ఒక పదం, బట్ కానీ తెలుగులో పత్రిక, లేఖ, ఉత్తరం, ఇలా వివిధ పదాలు ఉన్నాయి. అయితే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి మీ చిన్ననాటి తనంలో. ఇప్పుడైతే మనకి మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, ఇంకా చెప్పాలంటే టెలిఫోన్స్ వచ్చినాటికంటే ముందు కదండి ల్యాండ్ లైన్స్. అయితే ప్రిల్లరా, పూర్వదినాలలో నా చిన్నప్పుడు, నాకు ఇప్పుడు ప్రభు కృపను బట్టి 31వ సంవత్సరం జరుగుతుంది. ఎందుకు నిన్న వయస్ చెప్తున్నానంటే, నా చిన్నప్పుడు అంటే నియర్లీ 23-7 ఇయర్స్ బిఫోర్, 23 సంవత్సరాల క్రిందట నాకు ఊహ తెలిసినప్పుడు, అప్పటికి ఫోన్లు లేవు. అప్పుడున్నది ఏంటంటే ఉత్తరాలు. 5 రూపాయలు పెట్టుకుంటే ఎన్వలప్ కవర్ వచ్చేదన్నమాట ఉత్తరం. అది లేదంటే పావల, 25 పైసలు పెట్టుకుంటే ఒక కార్డు. నేను కాలేజీలో, బైబిల్ కాలేజీలో పాస్టర్స్ ట్రైనింగ్ చేస్తున్న టైంలో మా తాతగారు పుళ్ళేరైన ప్రభునందు నిద్రించారు. నిరీక్షణరావు గారు, నత్తల నిరీక్షణరావు. మా తాతగారికి మా అమ్మ నాన్న పుళ్ళేరా, నా బైబిల్ కాలేజీ స్టడీస్లో నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మా తాతగారి పాత్ర ఎక్కువ. నిజంగా ఆయన ఒకప్పుడు మొదట్లో మా నాన్నమ్మ ప్రభు నమ్ముకుని ప్రభు సన్నిధికి వెళ్తూ ఆయన స్తుతిస్తూ ఆయనకు సాక్షిగా బ్రతుకుతున్న సమయంలో ఈయన అన్యుడిగా దేవుణ్ణి ఏమాత్రం కూడా ఇష్టపడకుండా దేవుని సన్నిధికి వెళుతుందని చెప్పి, ప్రభు సన్నిధికి కొంత ధాన్యాన్ని ఇచ్చిందని చెప్పి చేతులు ఎరగొట్టినటువంటి మూర్ఖుడిగా బ్రతికినటువంటి మా తాతగారు, ఆమె చనిపోయిన తర్వాత 1977 ఉప్పెనులో పెద్ద తుఫాను దివిసీమలో, ఆ ఉప్పెనులో ఆమె చనిపోయిన తర్వాత ఆయన ప్రభుని రక్షకుడికి అంగీకరించి తెలుసుకుని మార్పు చెంది, ఆ మార్పు చెందిన తన మారుమనసు తనిగినటువంటి జీవితంలో, ఆ విశ్వాస జీవితంలో తన పెద్ద మనవాడినటువంటి నన్ను పిల్లల దేవుని ఎందు భయభక్తులు కలిగిన విధంగా ఆయన నా తల్లిదండ్రులతో పాటు ముఖ్యంగా ఎక్కువ పాత్రని ఆయన కలిగి ఉన్నాను జీవితంలో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నాకు ఏదైనా అవసరం వచ్చిందంటే కాలేజీలో ఉన్నప్పుడు మా తాతగారికి పావల పెట్టి నేను ఒక కార్డు మీద రాసేవాడిని. పూజ్యులైనటువంటి మా తాతగారికి నీ పెద్ద మనవడు హృదయపూర్వకంగా నమస్కరించుడు ఆయనది అని చెప్పి ఆ మాటలు పెట్టి, తర్వాత ఇది నా పరిస్థితి, నాకు ఇంత కొంచెం ఒక 50 రూపాయలు కావాలి, లేదంటే నాకు ఇది ఏదో ఒక అవసరం ఉంది, లేదా నన్ను చూడడానికి రండి, నా తల్లిదండ్రులకు రాస్తే పూజ్యులైన తల్లిదండ్రులకు మీ పెద్ద కుమారుడు నమస్కరించుడు ఆయనది, అమ్మ నాకు ఇది కావాలి అంటే. ఈ ఉత్తరం ఏం చేస్తుందంటే ప్రిల్లరా, ఉత్తరానికి ఒక లేఖకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక వ్యక్తి ఇక్కడ నుంచి మరో ప్రాంతానికి వెళ్లకుండా తాను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని, సందేశాన్ని అక్కడికి చేరుస్తుందన్నమాట. నేను వెళ్ళలేదు, నేనున్నది బైబిల్ కాలేజీలో, కానీ నేను రాసిన ఆ ఉత్తరం 3 రోజుల తర్వాత నా తల్లి చేతులకు వెళ్ళినప్పుడు, లేదా మా తాతయ్య గారి చేతులకు వెళ్ళినప్పుడు, అది చదువుతున్నప్పుడు, నేను క్షేమంగా ఉన్నాను అని నేను రాసిన మాట వారు చదవగానే ఎంత ఆనందపడేవారో, అమ్మో తను ఆరోగ్యంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ఎంతో తృప్తినిచ్చేది, చాలా గొప్ప ఆదరణ తల్లికి తండ్రికి నీ బంధువులకి ఇచ్చేది.
ఆ సమాచారం విన్న వెంటనే వారు కూడా నీ అవసరతను తెలుసుకుని తిరిగి స్పందించేవాళ్ళు. అయితే నా ప్రిదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఫిలోమోనుకు ఒక పత్రికను రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పత్రికను రాస్తూ ఉన్నప్పుడు పౌలు ఎక్కడున్నాడండి? నేను బైబిల్ కాలేజీలో ఉండి వస్తుండ్రు రాస, కానీ పౌలు ఎక్కడుండి రాస్తున్నాడు? జైల్లో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. నా తోడి ఖైదీ అయినా, చివరి వచనాల్లో చూడండి 23 వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనాలు చెబుతున్నారు అంటున్నాడు. అంటే వీళ్ళందరూ ఎందుకున్నారు జైల్లో ఖైదీలుగా? ఏదైనా తప్పుడు పని చేయకూడని పాపం చేశారా? దొంగతనం చేశారా? పట్టుబడ్డారా? దొరికిపోయారా పాపం చేస్తూ? అంటే కాదు, కేవలం ఒక్కటే పని వీరు చేస్తుంది. ఏంటా పని అంటే, యేసు క్రీస్తు నిజ దేవుడు, లోకరక్షకుడు, ఆయన నామందు తప్ప మరి ఏ నామంలో నీ రోగానికి స్వస్థత లేదు, నీ ఆత్మకే నిత్యజీవం లేదు, నీ పాపానికి క్షమాపణ లేదు అని ధైర్యంగా బహిర్గతంగా బహిరంగంగా వీధులలో ప్రకటించినందుకు రక్షణ సువార్తను వారిని జైల్లో పెట్టారు. అయితే జైల్లో ఉండి కూడా నా ప్రియులారా, ఒక సంగతి జరుగుతుంది ఇక్కడ. ఏంటి ఆ సంగతి అంటే, ఫిలోమోనుకు రాస్తున్నాడు ఈ పత్రికని. ఫిలోమోనుకి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఆ పత్రికల్ని ఏం చెప్తున్నాడు అనేది మీకు చెప్పడానికి ముందు ఇక్కడ ముగ్గురు వ్యక్తుల పేర్లు నేను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. నంబర్ వన్, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఫిలోమోను. రెండవ వ్యక్తి ఒనేసీము. ఫిలోమోను, ఒనేసీము, మూడవ వ్యక్తి అపోస్తలుడైన పౌలు. చూడండి ప్రియులారా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫిలోమోను, ఒనేసీము, అపోస్తలుడైన పౌలు. ఇక్కడ ఫిలోమోను ఒక గొప్ప ధనవంతుడండి. ఇతను ఒక యజమాని, అతని కింద కొన్ని వందల మంది పనివారు ఉండేవారు. అయితే ఈ ఒనేసీము ఆ యజమాని దగ్గర, అంతమంది పనివారిని కలిగిన అటువంటి ఆ వ్యక్తి దగ్గర ఇతను కూడా ఒక పనోడు. హీజ్ ఆల్సో ఏ సర్వెంట్, ఒక సేవకుడు, ఒక పనివాడు ఆ ఇంట్లో. అయితే ప్రిల్లరా, ఫిలోమోను దగ్గర పనిచూస్తున్నటువంటి ఈ ఒనేసీమును కానీ అక్కడ ఉన్న పనివారందరినీ కానీ ఫిలోమోను ఎంతో బాగా ప్రేయంగా మంచిగా చూసుకుంటూ ఉండేవాడు, వారికి అవసరతలు చూస్తూ. అయితే ఒక దినాన ఒనేసీము కంట కొంత అవసరత వచ్చింది, ధనం అవసరం వచ్చింది. అయితే ఆ సమయం ముందు తను ఆలోచన చేస్తున్నాడు, నాకు ఇంకా శాలరీ ఇచ్చే టైం కాదు, ఇది ఇంకా నెల అవ్వలేదు, నేను వెళ్ళి నా యజమాను అడిగితే ఇస్తాడో ఇవ్వడో, కాబట్టి నేను ఇప్పుడు నా అవసరం తీరాలి, ఏం చేయాలి, రెండు రోజులు తపన పడి ఉంటాడు. ఏంటి ఆలోచన అంటే, మధ్యన పడి ఉంటాడు. ఏంటది అంటే, సరే నీ మీద ఎంతో నమ్మకంగా నువ్వు ఇంట్లోనే ఉంటావుగా, డబ్బులు ఎక్కడ ఉంటాయో తెలుసుగా, నీ అవసరాన్ని తగ్గట్టుగా నువ్వు కావాల్సిన దాన్ని తీసుకుని ఇక్కడ నుంచి పారిపో. ఆ మాట విని ఆ స్వరానికి లోబడిపోయి తన అవసరాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే ప్రిల్లర్, ఇక్కడ వెళ్ళి కొంత ధనాన్ని దొంగిలించి ఆ ఊరు వదిలిపెట్టి పారిపోయాడు అంటే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను ఇలా ఈ పత్రికను అంతటిని మీరు చదివితే మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం నుండి పారిపోయినటువంటి ఒనేసీము రోమా సైనికుల చేత పట్టబడి ఏ జైల్లోనైతే, ఏ చెరసాలలోనైతే పౌలు, అపోస్తలుడైన పౌలు, లూకా, ఎపఫ్రా, అరిస్టార్కు, దేమా వీళ్ళందరూ ఉన్నారో అదే జైల్లో పడ్డాడు ఇతను. అదే జైల్లో పడేశారు. అయితే అదే జైల్లో రోజు ఇతను సువార్త చెప్పొద్దని పడేస్తే జైల్లో ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్తున్నాడండి పౌలు గారు. ఎందుకంటే నేను ఆ మాట చెబుతున్నాను, ఆ రోజు అతనికి కొత్తగా ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఒక యవనస్తుడు. అతను, బాయ్ నీ పేరేంటంటే, అయ్యా నా ఓ పేరు ఒనేసీము, మరి ఏం చేస్తావు? అయ్యా నేను దొంగతనం చేశానని. నేను నిజంగా దొంగతనం చేసిన మాట నిజమే, కానీ ఈ ఊర్లో నేను చేయలేదయ్యా. మరి ఎక్కడ చేస్తావు? నేను పలానా చోట. ఎక్కడ చేస్తావు? పలానా ఫిలోమోను అనే ఇంట్లో. ఇంకోసారి చెప్పు, ఆ పేరేంటి? ఫిలోమోను. ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేస్తావా? సరే, ఫిలోమోను నీ యజమానుడు మంచివాడు కాదా? చాలా మంచివాడయ్యా. మరి నేను ప్రేమించలేదా? ప్రేమించాడయ్యా. మరి నీకు ఎప్పుడు నీకు అవసరానికి ఉపయోగ చాలా అవసరాలన్నీ తీర్చాడు, మరి ఎందుకు చేస్తావు? అయ్యా నా బుద్ధి గడ్డి తిని చేయాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నా, కానీ నా ముఖాన్ని నేను చూపించలేనంటే. ఇప్పుడు అంటున్నాడు పౌలు, సరే నీకు ఇంకొక అవకాశం దేవుడిస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి
నువ్వు మరలా తిరిగి నీ యజమానుడి దగ్గరికి వెళ్తావా? భయపడుతున్నాడు. ఎట్లా వెళ్తానయ్యా, నేను చేసిన పని సామాన్యమైన పనే, నన్ను ఎంతో నమ్మి పనిలో పెట్టుకుని నన్ను కనబిడ్డలాగా చూసుకుంటాను, నా వ్యక్తింట్లో దొంగతనం చేసి వచ్చాను నేను, ఇప్పుడు నా మొహం నేను ఎలా చూపిస్తాను, నాకు ముఖం చల్లదయ్యా అతను ముందుకు వెళ్ళటానికి అని చెప్పి బాధపడుతున్నా. వనీ సీమిత అంటున్నాడు, డోంట్ వరీ, బాధపడకు, ఇదిగో ఒక పని చేయి, నేను నీకు పేపర్ ఇస్తాను, ఒకటి అంటే రికమెండేషన్ లెటర్లాగా, ఇది పట్టుకుని వెళ్ళు, వెళ్ళటమైన ఇది నీ యజమానుడి చేతిలో పెట్టు, అతన్ని నొక్క మాట కూడా అన్నాడు. నిజంగా నిజంగా అతన్ని నొక్క మాట కూడా అన్నాడు. అయితే ప్రిల్లరా, దానికంటే ముందు ఇతడికి సువార్తను ప్రకటించాడు. ఒనేసిమికి పౌలు సువార్తను ప్రకటించి అతన్ని పశ్చాత్తాపములోనికి తీసుకొచ్చి మారు మనసులోనికి నడిపించి ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో ఆ పంపిన ఆ ఉత్తరం, ఆ ఒక్క ముక్క, ఆ లెటర్ ఏంటిదో తెలుసా ప్రిల్లరా? ఇప్పుడు మనం చదువుకున్న 25 వచనాలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటున్నానంటే ఫిలోమోనుతో ఇప్పుడు అంటున్నాడు, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసరం నిన్ను వేడుకొంచున్నా. వన్స్ అపాన్ యర్ టైమ్ హీ మైట్ బి యూజ్లెస్ పర్సన్ టు యూ, బట్ నౌ హీఈస్ యూజ్ఫుల్ టు యూ అండ్ టు మీ. ఒకనొక సమయం అందు ఇతడు ఒక పనికి మాలిన వాడే కావచ్చు, ప్రయోజనమైన వాడు ఏమాత్రం కాకపోవచ్చు, దొంగే కావచ్చు. అయితే ఈరోజు ఇప్పుడు ఈ క్షణం అతడు ప్రయోజనకరమైన వాడుగా మారాడు. ఎందుకంటే అతడికి ఇప్పుడు నేను ఆత్మీయంగా తండ్రిని. అతడు ఇప్పుడు హీఈస్ నాట్ ద పర్సన్ హూ ఈజ్ లైక్ బిఫోర్ లైక్ ఎ థీఫ్ హూ రన్ అవే ఫ్రమ్ యువర్ హోమ్ హూ హ్యాస్ స్టోలెన్ యువర్ థింగ్స్. నీ ఇంట్లో నుండి దొంగతనం చేసి నీ వస్తువులను పారిపోయినటువంటి దొంగ కాదు ఇప్పుడు అతను. అతడు నా కుమారుడు, నా బంధకాలలో నేను కానీ నా కుమారుడేనే, ఒనేసింగ్ కోసం నేను నిన్ను బతిమాలుతున్నా అని చెప్పి పౌలు మాట్లాడుతున్న ఆ మాటల్లోనే మనకు అర్థమవుతుంది ప్రిల్లరా. ఇంకొక మాట అంటున్నాడు కదా ఆయన, ఇదిగో ఒకవేళ ఏవచనమండి చూద్దాం ఒకసారి, 18 వచనంలో స్పష్టంగా చెబుతున్నాడు, అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. ఇంకా అంటున్నాడు 19 వచనంలో, పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును, అయినను నీ ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. దేవునికి స్తోత్ర. అంటే దీని అర్థం ఏమిటో తెలుసా? నీ ఆత్మ విషయంలో నువ్వు నాకు రుణపడి ఉన్నావు అనే మాటను మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఫిలోమోను కూడా పౌలుకు ఆత్మీయంగా కుమారుడు. ఆ ఆత్మను రక్షణలోనికి నడిపించింది, ఫిలోమోనును కూడా ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తి అపోస్తలుడు అయినటువంటి పౌలు. ప్రియులారా, అపోస్తలుడు అనగా పంపబడిన వాడు, వన్ హూ సెంట్ అవుట్ బై గాడ్, దేవుని చేత పంపబడినటువంటి ఈ అపోస్తలుడుగా ఉన్న ఈ పౌలు, ఫిలోమోను రక్షణలోనికి నడిపించిన ఈ పౌలు ఇప్పుడు మరలా ఒక దొంగగా, నిష్ప్రయోజనమైన వాడిగా, ఉపయోగం లేని వాడిగా ఉన్నటువంటి ఒనేసిమని సువార్తను ప్రకటించి మారు మనసులోనికి నడిపించి మరలా తిరిగి యజమాని అద్దకు నడిపించాడు. అయితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీ కుటుంబంలో నీ కన్న తల్లిదండ్రులు నేను అంటున్నారా, నీ వల్ల మాకు ఉపయోగం లేదురా, మా కడుపు నువ్వు చెడపుట్టావు, నువ్వు ఇలాంటి వాడు అవుతావని తెలిస్తే నేను అసలు నీకు జన్మనిచ్చేదాన్నే కాదు, నిన్ను ఎప్పుడో చంపేసేదాన్ని అని చెప్పి నీ గురించి బాధపడుతుంటే, నిన్ను ఇలాంటి మాటలు నువ్వు పడుతుంటే, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ ఒక భర్తగా నీకు సరైన విలువ నీ భార్య దగ్గర దొరకక, నీ పిల్లల దగ్గర దొరకక, నీ వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదనేటువంటి మాటలు పడుతుంటే, ఒక ఉద్యోగం లేక నిరాశతో నిస్పృహతో నువ్వు ఉంటే, పెళ్ళి కాక నువ్వు మాటలు పడుతుంటే, పిల్లలు లేక నువ్వు గొడ్రలుగా ముద్ర వేయబడి నిష్ప్రయోజనమైనటువంటి దానిగా మూడు బారిన జీవితంతో నువ్వు ఉంటే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీతోనే ఈ వాక్యం మాట్లాడుతూ ఉంది. మూడు బారిన నీ జీవితమును చిగురింప చేయగలిగినటువంటి శక్తి, ఎండిపోయిన నీ ఆశలన్నింటినీ కూడా మరలా తిరిగి ఆ ఆశల తీర్చి ప్రభు సన్నిధులు నడిపించగలిగిన కృప ఈ జీవవాక్యానికి ఉంది. చూడండి, మొదటిగా నేను ముగ్గురు పేర్లు మీతో చెప్పాను, ఒకటి ఫిలోమోను, రెండు ఒనేసిము, మూడు అపోస్తలు అయినటువంటి పౌలు. ఈ ముగ్గురు వ్యక్తులకు మనకి ఇక్కడ ప్రిల్లరా ఒక సూచనగా ఉన్నారు. ఫిలోమోను తండ్రి అయినటువంటి దేవునికి గుర్తుగా ఉన్నాడు. రెండోదిగా ఒనేసిము ఎవరో కాదు, ఆ దొంగ నువ్వు నేను. ఈ వాక్యం వెంటనే నువ్వు నేనే తండ్రి అయినటువంటి దేవుడు. ప్రిల్లరా, ఈ ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను వీటిని వర్ణించడానికి ముందుగా. ఆ ప్రశ్న ఏంటంటే, ఏమండి ఎందుకు దొంగతనం చేస్తుంటాడు ఒనేసిము
ఫిలోమోన్ ఇంటిలో ఎందుకు దొంగగా మారుంటాడు మీరు అనుకోవచ్చు, మీరు అంటుండొచ్చు కొంతమంది. ఎందుకంటే నా సంఘాన్ని అని ప్రశ్నలు అడిగితే ఒక్కొక్క సంఘంలో నేను అడుగుతుంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఒకడు అవసరతను బట్టి చేసి ఉంటాడయ్యా, సాతానిచ్చి ఉంటుంది అయ్యి ఆలోచన, ఇలా ఏదో ఒక మాట ఒక్కటి చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను ఇప్పుడు అంటున్నాను, అతడు ఎందుకు దొంగతనం చేశాడో తెలుసా, ఎందుకు చేశాడో తెలుసా ప్రియులరా? అతడికి తన పట్ల యజమానుడు చూపిస్తున్న ప్రేమనే అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి దొంగగా మారాడు. నిజంగా అతనికే గనక అతని యజమానుడు తన పట్ల చూపిస్తున్న ప్రేమే అర్థమైతే తన దగ్గరికి వెళ్ళి భయపడకుండా తన పరిస్థితిని చెప్పి సహాయాన్ని కోరేవాడు. కానీ ప్రేమను అర్థం చేసుకోకపోబట్టి నేటి దినాల్లో కూడా పిల్లరా తల్లిదండ్రులకు భారంగా మారిపోతున్న పిల్లలు ఉన్నారు. ఉద్యోగం చేయకుండా, ఏ పని పాట చేయకుండా, దేశదిమ్మరిగా, తిరుగుబోతిగా, చెడు స్నేహాలతో జీవితాన్ని పాడు చేసుకుంటూ నిష్ప్రయోజన వారి వారి ఇంట్లో కూర్చుంటున్నారు. అంటే కారణం వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ అర్థం కావట్లేదు. కట్టుకున్న భార్యని, కన్న బిడ్డల్ని అలా వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడు అంటే ఆ వ్యక్తికి నిజంగా ఏ ప్రేమ అర్థం కాలేదంటే భార్య ప్రేమ, బిడ్డల ప్రేమ. నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, తండ్రి అయిన దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు, నన్ను ఎంతగానో ప్రేమించాడు. అంతగా ప్రేమించిన తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండా, తండ్రి చెప్పిన మాట ప్రకారంగా జీవించకుండా ప్రియులరా ఆయన పోలిక చొప్పున చేయబడినటువంటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించి వద్దు అన్న పని చేసి పాపాన్ని, ఆ పాపం వల్ల వచ్చే జీతమైన మరణాన్ని పొందుకున్న స్థితిలో ఉండగా, ఇక్కడ ఎలాగైతే ఒనేసిము యజమానుడైనటువంటి ఫిలోమోను దగ్గర నుండి దొంగతనం చేసి పారిపోయి దొంగగా దూరం అయిపోయాడో, దూరం అయిపోయిన వ్యక్తిని పౌలు, అపొస్తలుడైన పౌలు మధ్యవర్తిగా వచ్చి మరలా తిరిగి వారిద్దరి మధ్య సంబంధాన్ని కలిపాడు. అదే రీతిగా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కొరకు నా కొరకు 2022 పూర్వం ప్రభుని యేసు క్రీస్తు, తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి పాపముల కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో చిందించాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల నేను పాపమునకు, నీ రోగమునకు స్వస్థత కలుగుతుంది, నా రాగమునకు స్వస్థత కలుగుతుంది. ఆయన పరిశుద్ధ రక్తంలోనే నీ పాప క్షమాపణ ఉంది. నా ప్రియరా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, విలువలేని నీ జీవితానికి, పనికి మాలిన నీ జీవితానికి, పనికి రాని నీ జీవితాన్ని పనికి వచ్చే విధంగా, విలువైన విధంగా మార్చగలిగినటువంటి సమర్థుడు ఒక్కడే నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చేతుల్లో నువ్వు వస్తే ఇక్కడ మనం చూస్తున్న ఈ ఒనేసిం ఎలాగైతే నిష్ప్రయోజనమైన వాడు, ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడే, కానీ ఇప్పుడు పనికొచ్చేవాడిగా మారాడు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ పనికొచ్చే పాత్రగా చేయగలిగినటువంటి నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకోగలుగుతున్నావా, అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? నా ప్రియ తల్లిదండ్రులారా, నీ పిల్లల గురించి నువ్వు బాధపడుతుంటే వాడు పనికిరాని వాడైపోయాడండి, పనికి మాలిన వాడైపోయిందండి, పనికి మాలిందైపోయిందండి, మా మాట వినట్లేదు, మాకు ఎదురు తిరుగుతుంది, తను ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, నువ్వు బాధపడుతుంటే నీ కూతురు గురించి లేదా నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల గురించి. ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీతో ఈ వాక్యం మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు అయ్యా నా పరిస్థితి ఇది, తండ్రి నన్ను క్షమించయ్యా, పనికి రాని నా ఈ జీవితాన్ని ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, పనికొచ్చే పాత్రగా చేయవా. నా కుటుంబానికి నేను పనికిరాని వ్యక్తిని అయిపోయాను, నా కట్టుకున్న భార్యకి, నా బిడ్డలకి నేను పనికిరాని వ్యక్తిని అయిపోయాను, నా కన్న బిడ్డలకి నేను పనికిరాని తండ్రిగా అయిపోయాను. ప్రభువా విలువ లేదయ్యా వారి మధ్య, నాకు విలువనివ్వవా అని చెప్పి నువ్వు హృదయపూర్వకంగా నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిన్ను నువ్వు తగ్గించుకుని నీ పాపాన్ని ఒప్పుకుని పాప జీవితాన్ని విడిచిపెట్టి నా యేసయ్య కోసం బ్రతుకుతాను, ఆయనే బ్రతుకు, ఆయనే చావైన బ్రతుకైన ఆయనే అని చెప్పి కనుక నువ్వు నిర్ణయం తీసుకుని నిన్ను ప్రభుకు అర్పించుకోవడానికి సిద్ధపడితే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇలా ఈ ఉదయకాల సమయమందు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చూడు, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నా, నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నా, నా ఎద్దుకు వస్తే నేను ఎంత మాత్రం నేను త్రోసివేయను. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చదువుబడిన వాక్యాలను అన్నింటిని బట్టి అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోనును అడుగుతున్నట్లుగా ప్రభుని యేసు క్రీస్తు, తండ్రి అయినటువంటి దేవుణ్ణి
నీ కొరకు నా కొరకు మనందరి పాపములతో మనం ఆ తండ్రిని దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని కోల్పోయిన మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఈ ఒక్కరోజు అవకాశం, ఈ ఒక్కరోజు, ఈ ఒక్క రాత్రి అవకాశం, నా కుమార్తె మారుద్ది, నా కుమారుడు మారుతాడు, తన మనసు మార్చుకుంటాడు, తన పాపాన్ని విడిచిపెడతాడు, నీ దగ్గరికి వస్తాడు. అయ్యా, తన ప్రాణం తీకు ప్రభువ, ఒక్క పూట, ఈ ఒక్క పూట ఇవ్వు అవకాశం అని చెప్పి నీకోసం నా యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని. దాన్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరి. ఎందుకంటే రేపు ఏమవుతుందో మనకు తెలియదు, మరో నిమిషం ఏమవుతుందో మనకు తెలియదు. నీడే రక్షణ దినం కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా, నిష్ప్రయోజనమైన వైనసీము ప్రయోజనకరమైన వారిగా మారినట్లుగా, నిష్ప్రయోజనమైన నీ జీవితం ప్రయోజనకరమైనదిగా చేయగలిగిన ప్రభుని యేసు క్రీస్తు వారి చేతిలో ఆయన అప్పగించుకుని, నువ్వు నన్ను, నేను నీ కుటుంబాన్ని, మన కుటుంబాన్ని ప్రభు హస్తాల్లో పెట్టి, ప్రభు పాదాల దగ్గర పెట్టి ఆయన సహాయాన్ని కోరదాం. పనికిరాని మనలను పనికొచ్చే పాత్రగా చేయగలిగిన ఆ గొప్ప దేవునికి మనల్ని మనం అర్పించుకుందాం. అట్టి విధంగా, అట్టి బుద్ధి జ్ఞానముతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ నడిపించినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి నాతో ప్రార్థనలోకి భవించండి. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడానికి వందనాలు. విత్తబడిన నీ జీవ మాటలను నా హృదయం మందు, నాయన నీ ప్రియబిడ్డల వారందరి హృదయం మందు 30, 60, 100 ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నా నా యేసయ్య. యజమానుడు ఎంతో ప్రేమ చూపించాడు, ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు కాబట్టి ఆ ఇంట్లో దొంగగా మారాడు ఒనేసిమో. నేటి దినాల్లో కన్న తల్లి తండ్రి వారి కడుపు కట్టుకుని కొడుకును పెంచుతుంటే, వారి కడుపు కట్టుకుని కూతుర్ని పెంచుతుంటే, వారికంటూ ఒక మెచ్యూరిటీ వయసు వచ్చేటప్పటికి తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి ఇష్టం వచ్చినట్టుగా జీవితాలు పాడు చేసుకుంటున్నారయ్యా. తండ్రి మాటకు లోబడకుండా, తల్లి మాటకు లోబడకుండా పాపపు క్రియలతో, పాపపు జీవితంతో జీవితాన్ని పాడు చేసుకుంటున్న నా సహోదరుడి కోసం, నా సహోదరి కోసం ఈ దినమందు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాడు ప్రభా. త్రాగుడితో జీవితాన్ని పాడు చేసుకోవటం మాత్రమే కాకుండా కన్న బిడ్డలకు, కట్టుకున్న భార్యకు భారంగా మారిపోయి విలువను కోల్పోయిన నా సహోదరుడి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. కట్టుకున్న భర్త బ్రతికుండగా మరొక వ్యక్తితో అక్రత సంబంధంతో జీవితాన్ని పాడు చేసుకుంటున్న ఆ సహోదరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. మా ప్రార్థనలకించి వేడ నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నీ దాసునిగా నేను చేర్చునే ప్రార్థనను నువ్వు అంగీకరించుచున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఉద్యోగం రాక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ చేస్తూ నిరాశ చెంది నిస్పృహతో జీవితం మీద ఆశతో విరక్తితో నిరాశతో ప్రభా అయ్యా సూసైడ్ చేసుకోవాలనుకుని సిద్ధపడిన ఆ బిడ్డల కోసం నీ దాసునిగా ప్రార్థిస్తున్నా. నీ వాక్యంతో నువ్వు మాట్లాడవని నమ్ముతున్నాను ప్రభా. ఆ బిడ్డలనైనా అటువంటి ఆ రాంగ్ఫుల్ డెసిషన్స్ నుంచి, ఆ తప్పుడు నిర్ణయాల నుంచి విరమించుకుని నిజ దేవుడువైన నీవు అసాధ్యములన్నింటినీ సుసాధ్యము చేయగలిగిన నీ హస్తాల్లో వారి జీవితాలను పెట్టుకుని, మోడుబారిన వారి జీవితాలను, ఎండిపోయిన వారి జీవితాలను చిగురింప చేయగలిగిన వాడు వారి తండ్రి. వారికి మరొకసారి నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నందుకై, నన్ను బలపరిచినందుకై, నీ బిడ్డలను బలపరిచినందుకై నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలను చెల్లించుకుంటూ మీకు ఉపయోగకరమైన వారిగా ప్రభు, ఎక్కడైతే విలువను కోల్పోయారో నీ బిడ్డలు అక్కడ విలువు పొందుకునే వారిగా, తలగా ఉంచుతానన్న తోకగా కాదు నాయన. నీ బిడ్డలను కృపచేత దర్శించండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది అని ఆ వాక్యానుసారంగా నా తండ్రి నీ బిడ్డలను మీరు హెచ్చించండి. నీ చిత్త ప్రకారంగా వారికి ఉన్న ప్రతి అవసరతను నీ కృపలోని మమేశ్వరంలో తీర్చి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, అట్టి మెలకు కలిగిన ప్రార్థన జీవితాన్ని నాకు మాకు అందరికీ దయచేయమని, మా రక్షకుడు మీ ప్రియకుమారుడగు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునందు స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, చాలా వందనాలు. నిరీక్షిస్తున్నాను ఈ వాక్యాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని, ప్రోత్సహించబడుతున్నారని. మా కొరకు ప్రార్థన చేయించినందుకు మీకు వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రభు మహాకృపలో ఇట్టి విధంగా ముందున్న దినాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చక్కగా కంటిన్యూషన్గా చేసుకుంటూ వెళ్ళుటకు తగిన ఆరోగ్యమును, ప్రతి విధమైనటువంటి సహాయమును ప్రభు తన కృపలో దయచేయనట్లుగా మీరందరూ మా కొరకు ప్రార్థించండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీకు చక్కగా డిస్ప్లే చేయబడుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్ని ఎనీటైమ్ మీరు కాంటాక్ట్ అవ్వండి. చక్కగా మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తాం. మీ కొరకు ప్రార్థన చేయడానికి మా సంఘం, మా కుటుంబం, నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.